తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది. మొన్నటి వర్షాలకు చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ వహించాలని, కాంట్రాక్టర్ను పిలిపించి ఈ రోడ్డు పనులు మళ్లీ చేసేలా చూడాలని, లేనిచో అతనిపై శాఖపరమైన చర్యలు, అలాగే ఈ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని బోయిన తిరుపతి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం చూస్తుంది తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారు. పోలంపల్లి మొగిలిపాలెం ప్రధాన రహదారి డబల్ రోడ్ మానకుంటూ ఉస్నాబాదు డబల్ రోడ్ ఇది. ఇది గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ధ్వంసమైంది. అంటే రోడ్డు నాణ్యత, కాంట్రాక్టర్ యొక్క పనితనం, అతని నిర్లక్ష్యం, అతని డొల్లతనం మొత్తం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కావున ఆ కాంట్రాక్టర్ను మీద చర్యలు తీసుకోవాలి. ఈ వర్షానికి, ఈ రోడ్డు నాణ్యతకు మీరు ఒకసారి పరిశీలించి జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కల్వర్టు ద్వారా మనకు నీళ్లు బయటికి వెళ్ళాలి. ఈ కల్వర్టు సరిపోవడం లేదు. పైన ఉన్న పర్లపల్లిలో 32 కుంటలు ఉన్నాయి. 32 కుంటల నుండి దీని ద్వారానే నీళ్ళు వెళ్ళిపోవాలి. అలాగే 2 పెద్ద చెరువులు కూడా నిండినాయి. అది కూడా కట్ట దిగుతుందన్న ప్రాబ్లంతో ముందుగానే అధికారులు వచ్చి దాన్ని తెంపడం జరిగింది. ఆ నీళ్లు కూడా ఇందులోకెళ్ళి పోయినాయి. ఈ చిన్న కల్వర్టు ద్వారా పోవడం ద్వారా ఈ కల్వర్టు సరిపోవడం లేదు. దీనికి తక్షణమే బ్రిడ్జ్ కేటాయించి, ఈ బ్రిడ్జ్ కడితేనే మళ్ళా రాబోయే వర్షాలకు ఇది తట్టుకోగలుగుతుందని నేను అంటున్నాను. ఇప్పటికే రోడ్డు ధ్వంసమైంది, కల్వర్టు ధ్వంసమైంది, దాని కింద ఉన్న వ్యవసాయ పొలాలు 100 ఎకరాలు నాశనం చేసుకుంటా ఈ నీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కావున ఈ జిల్లా యంత్రాంగం తక్షణమే దీన్ని పర్యవేక్షించి దీనికి ఒక పెద్ద బ్రిడ్జిను దీన్ని నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి.